పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా, ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతా ఉన్న సత్యం. ఇదే మోసపూరిత వాగ్దానాలతో, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు చేసిన మేనిఫెస్టోకు అర్థం. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా, చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా, మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ ఏం చేశాడు, మీ బిడ్డ ఏమేం పథకాలు తీసుకొచ్చాడు, మీ బిడ్డ ఏమేం మార్పులు తీసుకొచ్చాడు అని మీ అందరితో కూడా పంచుకుంటాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకున్న పరిస్థితులు గతంలో లేవు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఎటువంటి లజ్జాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి నేరుగా వెళ్ళిపోవడం. నేను అడుగుతా ఉన్నాను, మీ బిడ్డ పాలనలో కాక గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా, అక్క జరిగిందా, అన్న జరిగిందా, చెల్లెమ్మ జరిగిందా, అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా, అక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా. గతంలో ఎప్పుడు జరగని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా మన రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు రాష్ట్రంలో మొత్తం 400,000 ఉద్యోగాలు ఉంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు, మీ బిడ్డ వచ్చిన ఈ 59 నెలల కాలంలోనే అక్షరాలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా మీ బిడ్డ మరో 231,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఈ 59 నెలల కాలంలో. మన పిల్లలే ఈరోజు గ్రామ సచివాలయాలలో ఏకంగా 135,000 మంది కనిపిస్తారు. నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు ఈరోజు గ్రామ సేవలో కనిపిస్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా, ఇంతకుముందు ఎప్పుడైనా కూడా మేనిఫెస్టో అనే దానికి అర్థం ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏం కనిపించేది, ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్ళు, రంగురంగుల అబద్ధాలు చెప్పేవాళ్ళు, పేదల ఆశలతో ఆడుకునేవారు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు, ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసేవాళ్ళు. మేనిఫెస్టో ఎక్కడుందంటే కనిపించే కార్యక్రమం కూడా ఎక్కడ ఎతికినా కనపడదు. మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మార్చాడు మీ బిడ్డ. ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మీ బిడ్డ
నా అక్క చెల్లెమ్మని కుటుంబాలకే పంపిస్తా ఉన్నాడు. ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య అక్క చెల్లెమ్మనే అడుగుతా ఉన్నాడు, అక్క ఇదిగో మీ అన్న మేనిఫెస్టో, ఇదిగో మీ తమ్ముడు మేనిఫెస్టో, పథకాలన్నీ కూడా జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల మేనిఫెస్టో అంటే విశ్వసనీయత తీసుకొచ్చిన వ్యక్తి, విశ్వసనీయత తీసుకొచ్చిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవాళ నేను మీ అందరితో కూడా ఇప్పుడు కొన్ని పథకాలు గడగడ గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, మీరే ఆలోచన చేసి ఆలోచన చేయండి, గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా, గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చూశారా?